మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇఫ్తార్ విందును స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర దీక్ష చేసి సమాజానికి మేలు కలిగే విధంగా ప్రార్థన చేయడం ఈ రంజాన్లో జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను అభివృద్ధి పదంలో తీసుకువచ్చేటకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. పార్వతీపురంలో షాదీ షూట్ శేతానగరంలో శ్మశాన వాటికకు భూమి కేటాయించాలని కోరారు. और हमारे डीएम साहब और हमारे एमएलए ने सुकून अदा करना, सबको मोहब्बत प्यार के साथ इस काम को इस जिले रमजान मासम मुख्य उद्देश्य प्रपंच मत ग्रंथम पुराण मन देवलोक भूलोक మన అందరికీ క్రమశిక్షణ మంచి మార్గంలో పెట్టేది దార్శికతతో ఏర్పాటయ్యే నియమ నిబంధనల్ని ఒక నెల రోజులుగా జరుపుకుంటున్న ఈ రంజాన్ మాసంలో ఈ పురాణ మతగ్రంథం మన దగ్గరికి వచ్చిందని చెప్పేసి పెరుగున్న కుటుంబ సోదరులందరికీ కూడా అభివందనం. అయితే ఈ రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు అంశాలు. మరి ముఖ్యంగా యమా నమాజ్, జకాత్, రోజా, హజ్ ఈ ఐదు అంశాల యొక్క ఈ ఐదు అంశాలతో కలిపి ఈరోజు ఈ రంజాన్ మాసాన్ని ఈ రంజాన్ పండుగకి జరుపుకోవడం. ఇమామ్ అంటే అల్లా పట్ల విశ్వాసము, అల్లా మనకి కరుణ చూపిస్తారని, మనకు రక్షణ కల్పిస్తారని, మన జీవితాలు మారుస్తారని, మన స్థితిగతులు మారుస్తారని నమ్మడం ఇమామ్ అయితే. అలాగే నమాజ్ అంటే ఈ మాసంలో రోజుకి ఐదు రోజులు ఉపవాసం ఉండి మనము నమాజ్ చేసుకుంటూ ఈ దేశంలోనే ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, నా పరిసరాలు బాగుండాలని అరణించము అలాగే ప్రార్థన చేస్తూ ఆయన అను దైనందిన కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళము. నమాజ్ అయితే మరి ముఖ్యంగా